పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం పోరాడతాం విద్యార్థుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం పోరాడతాం విద్యార్థుల సమస్యల పరిష్కారం లైబ్రరీలను పర్మనెంట్ లైబ్రరీలను పరిష్కరించాలి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి ఎస్కేపీ డిగ్రీ కళాశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి ఎస్కేపీ డిగ్రీ కళాశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి ఎస్కేపీ డిగ్రీ కళాశాల విద్యార్థుల సమస్యలను భర్తీ చేయాలి కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దాదాపుగా గత 2 సంవత్సరాల నుంచి కూడా పర్మనెంట్ లైబ్రరీలను ఇక్కడ కళాశాలలో లేని కారణంగా 2 సంవత్సరాల నుంచి విద్యార్థుల నుంచి రుసుములు కట్టించుకుంటూ కూడా ఇక్కడ పర్మనెంట్ లైబ్రరీని నియమించలేదు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అనేక మందికి కూడా వారి సమస్యగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే సెమిస్టర్ విధానం వచ్చిన తర్వాత 6 నెలలకోసారి ఎగ్జామ్ జరుగుతున్నటువంటి తరుణంలో బయట నుంచి విద్యార్థులు ఈ అనంతపురం జిల్లాలో కరూ జిల్లా అయినటువంటి విద్యార్థులు అనేక పట్టణ ప్రాంతాల గ్రామాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు ఇక్కడ కళాశాలలకు వస్తున్నటువంటి సమయంలో ఈ ఎస్కేపీ డిగ్రీ కళాశాల లైబ్రరీ అనేటువంటి చాలా సమస్యగా మారింది. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి పదే పదే మేమంతా కూడా అనేక సార్లు ఎస్కే యూనివర్సిటీ అధికారులకు అయితేనేమి కళాశాల ప్రిన్సిపాల్ గారికి అయితేనేమి తెలియజేసినప్పుడు కూడా వాళ్ళు రాసి పంపిస్తున్నారు తప్ప ఇంతవరకు అయిన సమస్య అనేటువంటి పరిష్కారం కాలేదు. అందుకోసమే ఈరోజు విద్యార్థులతో కలిసి ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం దాదాపు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అధికారులు అయితేనేమి ఎస్కే యూనివర్సిటీ అధికారులు అయితేమి చాలా చోట్ల పెండింగ్లో ఉన్నటువంటి లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయకపోగా విద్యార్థులకు సమస్యగా మారినటువంటి ముఖ్యంగా ఈ లైబ్రరీ అనేటువంటి కూడా తెలియజేస్తున్నాం. ఇంతవరకైనా కూడా 6 నెలలకోసారి ఎగ్జామ్ జరుగుతున్న టైంలో బయట నుంచి విద్యార్థులు 500-600 రూపాయలు వేచించి పుస్తకాలు తీసుకొచ్చి కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడే ఉన్నటువంటి లైబ్రరీలో చూసుకున్నట్లయితే ఆ పుస్తకాలన్నిటి కూడా చెదలు పట్టేటువంటి పరిస్థితి దాపరించింది. అనేక పుస్తకాలు కొన్ని 100,000 సంబంధించిన పుస్తకాలు విద్యార్థులకు సరిపోయేటువంటి పుస్తకాలన్నీ కూడా ఈరోజు లైబ్రరీలో చదువులు దిశగా పట్టినాయి తప్ప 2 సంవత్సరాల నుంచి ఈ లైబ్రరీని తెరిచలేదు. పర్మనెంట్ లైబ్రరీని కూడా నియమించలేదు. తాత్కాలికంగా లైబ్రరీని నిర్మించినా కూడా కేవలం నామమాత్రంగా ఉంది తప్ప లైబ్రరీని పర్మనెంట్గా లేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా లైబ్రరీని వెంటనే నియమించాలా. కళాశాలలో తాగునీటి వసతి సరిగా లేదు. అక్కడంతా కూడా నీళ్లు తాగేటువంటి సమయంలో విద్యార్థులకు పాసి నీళ్ళన్ని కూడా ఈరోజు ఫిల్టర్ మినరల్ వాటర్ ఉన్నప్పుడు కూడా ఉపయోగకరంగా లేకున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు సైకిల్ స్టాండ్ దగ్గర చూసుకుంటే ఈరోజు టెండర్ల ప్రకారం సైకిల్ స్టాండ్ వేలం జరుగుతుంది. సైకిల్ స్టాండ్లో ప్రతి సంవత్సరానికి ఒకసారి విద్యార్థుల నుంచి 30 కానీ 50 రూపాయలు కానీ ప్రతి విద్యార్థులతో ఒకే విడతలో వసూలు చేయాలా. నిత్యం వాళ్ళతో 5 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు చొప్పున ఈ విధంగా వసూలు చేయడం అనేటువంటి సరైన పద్ధతి కాదు. ఈ విధాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే ఫిలప్ చేయాలని చెప్పేసి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు చొరవ తీసుకొని పర్మనెంట్ లైబ్రరీని నియమించాలా. నియమించి విద్యార్థులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు బీసీ విద్యార్థులు కళాశాల చదివిన అన్ని రకాలుగా సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా పుస్తకాలు సరఫరా చేయాలని చెప్పేసి మేము విద్యార్థి సేనగా డిమాండ్ చేస్తున్నాం. ఏర్పాటు బైక్ పార్కింగ్ కోసము విద్యార్థులతో ఒకే విడతలో కట్టించుకోవడం కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడమైనటువంటి విషయంలో కూడా మీరు ఇంకా మీ యొక్క విజ్ఞాపన పత్రంలో క్లియర్గా తెలియజేసినట్లయితే ఆ విషయాలన్నింటినీ కూడా కళాశాలలో జరిగినటువంటి ఒక స్టాఫ్ మీటింగ్లో అంతా కూడా డీటెయిల్గా డిస్కస్ చేసి చర్చించుకొని సరైనటువంటి నిర్ణయాలు విద్యార్థుల యొక్క ప్రయోజనం కోసం నేను అందరూ ఉన్నాను ఇక్కడ. ఈ ప్రయోజనాలను కాపాడటం కోసం నేను నిరంతరం కృషి చేసుకుంటాను. మీరు లేకపోతే నేను లేదు, కళాశాల లేదు. కాబట్టి విద్యార్థుల యొక్క ప్రయోజనాన్ని కాపాడడం అనేది ఒకే ఒక లక్ష్యంతో మేము అందరూ పనిచేస్తున్నాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, ఎటువంటి అనుమానాలు కూడా అవసరం లేదు. కాబట్టి ఈ సందర్భంగా మీకు అందరికీ మరొకసారి తెలియజేసేదేమంటే ప్రిన్సిపాల్ గారు వచ్చిన తర్వాత ఆయన దృష్టికి మీ యొక్క విజ్ఞాపన పత్రం ద్వారా తెలియజేసినటువంటి డిమాండ్లను గురించి చర్చిస్తాం, అటువంటి నిర్ణయాలు తీసుకొని మీకు తెలియజేస్తామని చెప్పేసి తెలిసి చేయమంటారు. ఈరోజు మేము ఏదైతే చెప్తాడో ఇచ్చిందో అవి మన లెక్చరర్ పోస్ట్ అయితేనేమి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి సంబంధించినటువంటిది. ప్రధానంగా వచ్చేసి మాకు లైబ్రరీకి సంబంధించి సార్ గారు ఎప్పటి నుంచి మీరు నియమిస్తారు అనేది కొండారెడ్డి సారు తీసుకున్నారు ఇప్పుడు బుక్స్ అనేవి ఇష్యూ చేస్తారు. ఆల్రెడీ ఇన్ఛార్జ్ తీసుకున్నారు డిపార్ట్మెంట్ ఎస్టీ వాళ్ళు కాకుండా బీసీలు అందరికీ కళాశాలలో ఉన్నటువంటి అందరు కూడా
సార్కి ఆల్రెడీ నిన్న కూడా బీగాలు వచ్చాయని చెప్పి సమాచారం, ఆ బీగాలు కూడా ఓపెన్ చేసేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ వైజ్ తీసుకొని వాళ్ళందరూ డిస్కస్ చేస్తే విద్యార్థులందరూ ఉపయోగపడి. ఇప్పుడు తర్వాత మిడ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి, మిడియన్స్ వచ్చే దగ్గరలో దాంతోపాటు చూసుకుంటే ముఖ్యంగా సైకిల్ స్టాండ్ చూసుకుంటే టెండర్ వాళ్ళు ఏదో పాడుతున్నారు, వాళ్ళకి అమౌంట్ రానట్టు వాళ్ళు చేస్తున్నారు. మేమేమంటున్నామంటే టెండర్ సంబంధించిన దాంట్లో ప్రతి సంవత్సరానికి ఒకసారి విద్యార్థులతో 30 రూపీస్ కానీ 50 మీరు నిర్ణయించండి ఎంత అమౌంట్ అవుతుంది సంవత్సరానికి ఒకసారి వాళ్ళతో కలెక్ట్ చేసి ఆ విద్యార్థుల అమౌంట్నే ఒక ఇప్పుడు వాళ్ళైతే మనకి ఎంత 30,000 కంటెంట్ సపోజ్ వాళ్ళు టెండర్ పాడుతున్నారు, ఆ 30,000 పాడే సమయంలో అదే అమౌంట్ విద్యార్థుల నుంచి కలెక్ట్ చేస్తే దాదాపు మనకు 1,500 మంది ఉంటారు, వాళ్ళ నుంచి ఎంత అమౌంట్ అయితే సరిపోతుంది ఎంత మన కళాశాలకు సంబంధించి వస్తుంది అని చెప్పి. తర్వాత వాచ్మెన్ అనేది ఆయన కూడా ఉంటున్నాడు, ఆయన పువ్వుల పోటీ అక్కడెక్కడో ఉంటాడు తప్ప ఇక్కడ మన అదే పరిస్థితి ఆయన కూడా ఇక్కడ పెడితే కంటెంట్ మనకి ఇది కూడా అవసరం లేనటువంటి పరిస్థితి. ఒకవేళ లేదు ఇదంతా సైకిల్ స్టాండ్ సంబంధించి సపరేట్ ఉంది కాబట్టి వాళ్ళకి అమౌంట్ కూడా మీరు మన కళాశాల విద్యార్థుల నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అందరూ చెప్తున్నారు, కానీ డైలీ తెచ్చుకునేటువంటి పరిస్థితులు లేరు కాదు. వాళ్ళతో కనీసం 50 రూపాయలు కానీ సంవత్సరానికి ఒకసారి చేస్తే బాగుంటుందని ఒకటి, దాంతోపాటు తాగునీటికి సంబంధించినటువంటి ఫిల్టర్ వాటరు అంతా కూడా చేదుగా వస్తున్నాయి, నీళ్ళు తాగడానికి నీళ్ళు సరైనటువంటి సరిగా లేవు, దాన్ని యూజ్ చేసుకోవడం లేదు కూడా. మినరల్ వాటరు ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసినా కూడా మనకి లేని తాగడానికి కూడా పనికి కూడా పోతే వేస్ట్ అయినటువంటి పరిస్థితి.